అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ సీజన్లో మనకు బాగా ఇబ్బంది పెట్టేది ఒకటి వర్షము తడవడం, ఒకటి రెండోది దోమలు. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, ప్లస్ ఈ దోమలు బాగా పెరిగిపోతున్నాయి కదా. దానికి ఏం చేయాలి, దానికి రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ ఏంటి అని అడిగితే, ఒకటి ఈ వేపాకులు, ఎండిపోయినటువంటి వేపాకులు మీకు దొరికితే అవి తీసుకొచ్చి నిప్పుల్లో వేశారనుకోండి, ఆ పొగకి దోమలు రాకుండా ఉంటాయి. సరే, అందరికి వేపాకులు ఎక్కడ దొరుకుతాయంటే, ద బెస్ట్ ఏంటంటే లవంగ నూనె. లవంగాలు ఉంటాయి కదా, దాంతో నూనె. మరి లవంగాల నుంచి నూనె తీయాలంటే కాదు కాదు, మనమే నూనె తయారు చేసుకోవాలి ఇంట్లో. అది ఎలా అంటే, ముందు లవంగాలు తీసుకోండి. లవంగాలు తీసుకొని దాన్ని కొంచెం నూరాలు పచ్చివే, దాంట్లో మళ్ళీ వేయించినటువంటి ఏం చేయొద్దు. తినేదానికైతే ఎప్పుడైనా వేయించాలి, కానీ పచ్చివే, పచ్చి లవంగాలు తీసుకొని బాగా రోట్లో వేసేసి నూరండి. నూరేసి గ్రైండర్లు మాత్రమే వేయద్దు, ఆ పౌడర్ తీసుకోండి. దానికి ఏం చేయాలంటే, మంచిగా ఒక ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కానీ ఇటువంటిది ఏదైనా తీసుకోండి. తీసుకొని అంటే ఇప్పుడు సపోజ్ మనకు 50 ml ఆయిల్ మనం తీసుకుంటే, ఈ ఆయిల్ వచ్చి ఆల్మోస్ట్ 50 grams ఉండాలి, గుర్తుపెట్టుకో 25 grams ఉండాలి. దానిలో సగం 100 ml ఆయిల్ తీసుకుంటే 50 grams, 50 ml ఆయిల్ తీసుకుంటే 25 grams, ఇలా ఉండాలి. దాన్ని తీసుకొని నూరి, బాగా నూరేసి దాన్ని ఆ పౌడర్ని మొత్తం తీసి ఒక గ్లాస్ బాటిల్ తీసుకోండి. గ్లాస్ బాటిల్లో ఈ ఆయిల్ పోసి ఆయిల్లో ఈ ముంచేసేయండి. ఈ మొత్తం పౌడర్ అంతా దాంట్లో వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆల్మోస్ట్ కనీసం ఒక 3 weeks ఉంచాలి. 3 వారాల పాటు తిని ఉంచాల్సి ఉంటుంది. అలాగే కదపకుండా ఉంచండి. 3 వారాలకి అది బాగా కరిగి దాంట్లోకి వచ్చేస్తుంది. ఆలివ్ ఆయిల్ అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. దాన్ని తీసుకొని తర్వాత మీరు అలా ఉంచేసుకున్నా పర్లేదు దాన్ని, లేదా లోపల ఉన్నటువంటి లవంగాలను తీసేస్తారన్నా తీసేయండి, మీ ఇష్టం, అది ఆప్షన్. మేమైతే సజెస్ట్ చేసేది ఉంచేసుకోండి అని చెప్తాం. దాన్ని మీరు ఈ దోమలకు వాడుకోవచ్చు. ముందు కిటికీలు, కిటికీల నుంచి ఎక్కడి నుంచి అయితే దోమలు లోపలికి వస్తాయనిపిస్తున్నాయో అక్కడ మీరు చుక్కలు చుక్కలు దీన్ని వేసేసి వేయచ్చు, ఇది చేయండి. రెండోది, ముఖ్యంగా మనం పడుకున్నప్పుడు కుడతాయని భయం ఉంటుంది కదా, అందుకని మనం పడుకున్న దగ్గర బెడ్కి నాలా చుక్కలు చుక్కలకు చుట్టువైపు అది కనేసి వాసనకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరకు రాకుండా ఉంటే చాలు కదా, అందుకని బెడ్కి మంచం మీద ప్లస్ కొంచెం వెనక తల దగ్గర, కాళ్ళ దగ్గర ఎక్కువ కుడుతూ ఉంటాయి కదా, కాళ్ళ దగ్గర దీని కానీ కొంచెం కానీ పొయ్యగలిగితే ఆ వాసనకు అవి రావు దగ్గరకు, ఉంటాయి కానీ మన దగ్గరికి అయితే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ అది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే, దీన్ని ఒంటి కొడు పూసుకోవచ్చు, అంటే స్కిన్ సెన్సిటివ్ లేకుండా కాస్త బేర్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్కిన్ ఉంటే దాని కానీ పూసుకోగలిగితే అసలు పుట్టవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయొచ్చు. లవంగ నూనెతో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు నొప్పి, పంటి నొప్పి ఉందనుకోండి, పంటి నొప్పికి లవంగ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడైతే పంటి చెవులు వాసి ప్లస్ నొప్పి పుడుతుంటాయో, ఈ పుచ్చిపోయిన పన్ను కానీ లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సింది ఇటువంటి ఉంటాయని చెప్తుంటారు చూసారా, అటువంటి వాటికి లవంగ నూనె ఒక డ్రాప్ తీసుకొని అక్కడ వేయడం ప్లస్ దాని చుట్టూ లైట్గా మసాజ్ చేయడం చేస్తే నొప్పికి చాలా బాగా తగ్గుతుంది, చాలా బాగుంటుంది ఇది. అంటే దీన్ని వెయిట్ రిడక్షన్ కూడా వాడతారంటారు. సరే, ఇప్పుడు చెప్తే వీడియో చాలా పెద్దదైపోద్ది. ఇప్పుడు మనం చెప్పే దోమల గురించి అంటే చిన్న చిట్కా ఒకటి చేయండి మీరు, దీంతో బాగానే పనిచేస్తుంది చిన్నపిల్లలకు ముఖ్యంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే సరే ఎలాగో మేనేజ్ చేస్తారు, కానీ మరి చంటి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పడుకునే తర్వాత ఉయ్యాలి కానీ ప్లస్ లేకపోతే వాళ్ళు పడుకునే చిన్న బెడ్షీట్ లాంటివి కానీ ఉంటాయి కదా, దాని చుట్టూ లవంగ నూనె ప్రొటెక్షన్గా మనం కానీ ఇవ్వగలిగితే వాళ్ళకి ఈ దోమలు కొట్టి వాటి నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ప్లస్ ఈ జ్వరాల నుంచి మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సరేనా, చిన్న చిట్కా దీన్ని చేసి చూడండి, రిజల్ట్ బాగున్నాయి. సరేనా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.